Hi friends, so this is your Aishwari. So DSC course in maths start chestunnanu. So first manamu meeku first class nunchi up to intermediate varaku nenu maths cheptanu. So compulsory maa channel ni follow avandi, compulsory mee prati okkaru kuda subscribe cheyandi, meeku nachinatlayite like cheyandi. Okay friends, see. So first one maniki additions, fundamental operations mee additions, multiplications, subtractions and divisions. ఓకే అంటే మనకి కంపల్సరీగా కూడికలు తీసివేతలు గుణకారం భాగహారం ఈ నాలుగు మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. వాటిని ఎలా మనము జస్ట్ అడిషన్స్ సంకలనం అంటే మనకి కూడికలు అంటే ఖచ్చితంగా అందరూ యాడ్ చేస్తారు, సబ్ట్రాక్షన్స్ అంటే తీసివేతలు అంటే అందరూ తీసేస్తారు. ఓకే కానీ ఇక్కడ మనము అడిషన్స్ అండ్ తీసివేతలు ఇవి రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఎక్కడ మైనస్ వస్తుంది ఎక్కడ ప్లస్ సైన్ పెట్టాలి అనేది మీరు చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. సపోజ్ ఎగ్జాంపుల్ హియర్ -3 - -4 = ఓకే -3 - -4 = హియర్ -(-) ఫస్ట్ యు కెన్ రైట్ -(-). మీ ఫస్ట్ ఇక్కడ మైనస్ ని తీసుకోవాలి కంపల్సరీ. ఇక్కడ మల్టిప్లికేషన్ అంటే గుణించేటప్పుడు మైనస్ వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ బ్రాకెట్ వేయాలి. ఓకే సో హియర్ మీకు ఇన్ కేస్ ఆప్షన్ మీకు ఇక్కడ ప్రాబ్లమ్ వచ్చి ఇచ్చినప్పుడు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీకు ఇక్కడ మైనస్ ని ఫస్ట్ మీరు మల్టిప్లికేషన్ చేయాలి -(-) ప్లస్ అవుతుంది. ఓకే సీ హియర్ మీకు ఫస్ట్ ఇక్కడ చెప్తాను చూడండి నేను ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అవుతుంది -(-) ప్లస్ అవుతుంది -(-) అవుతుంది. ఓకే సో -(+) అవుతుంది. దీన్ని బట్టి మీకు ఏ ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఇక్కడ ఏంటి. సో సేమ్ సైన్ మీన్స్ ఇక్కడ సింబల్స్ అంటే ప్లస్. ఓకే సేమ్ సైన్ ఉన్నప్పుడు మనకి కంపల్సరీ ప్లస్ వస్తుంది. ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ మైనస్ వచ్చింది అంటే తీసివేయాలి. ఒక ప్లస్ ఒక మైనస్ వస్తే తీసివేయాలి, రెండు ప్లస్ వస్తే కూడాలి. ఓకే క్లారిటీ వచ్చింది కదా మీకు అందరికి. ఇక్కడ ఏమున్నాయి మనకి ఇక్కడ రెండు మైనస్లు ఉన్నాయి అంటే సేమ్ సైన్ కదా ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ కూడమన్నారు కదా అనేసి ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది ఇక్కడ వచ్చేసి మనకి గుణకారం ఉంది. ఓకే సిఎన్ 3 4 12 వేయాలి +12 అవుతుంది +12. ఓకే సీ సపోజ్ ఎగ్జాంపుల్ -3 - -4 దట్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి సైన్ ప్లస్ ఉంది -3 + -4 ఇక్కడ మనము -3 ఎలా రాస్తాము సి +(-) ఏమవుతుంది మనకి మైనస్ అవుతుంది -4 -3 - -4 ఏమొస్తుంది మనకి వాల్యూ యాక్చువల్ -(-) అన్నప్పుడు నేను ఏం చెప్పాను ఇక్కడ సో -(-) ఏమవుతుంది ఇక్కడ ప్లస్ అవుతుంది అంటే ఫస్ట్ మనం ఇక్కడ యాడ్ చేయాలి 3 + 4 ఎంత అవుతుంది మనకి 7 అవుతుంది. ఓకే ఇక్కడ మనకి 7 ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఈ 2 నెంబర్స్ లో ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో ఆ బిగ్ నెంబర్ బిఫోర్ సైన్ అంటే పెద్ద నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ పెద్ద నెంబర్ యొక్క ముందర సైన్ అంటే సింబల్ ఏదైతే ఉంటుందో అదే సింబల్ మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఓకేనా సీ హియర్ -7 ఆన్సర్ వచ్చేసి మనకి -7. ఇక్కడ మీరు జనరల్ మిస్టేక్ చేస్తారు అందరూ చేస్తారు ఇవన్నీ బట్ ఇక్కడ మైనస్ ప్లస్ దగ్గర మీరు స్మాల్ మిస్టేక్ చేస్తారు అక్కడ ఆప్షన్ మాత్రం కంపల్సరీ +7 ఉంటుంది -7 ఉంటుంది. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి 7 సమ్ వాల్యూ ఉంటాయి 14 or 12 కాబట్టి ఇక్కడ మీరు ఇక్కడ సైన్ ఖచ్చితంగా మీరు రెఫరెన్స్ చేయాలి సైన్ అనేది కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి. సో -3 - -4 = -7. ఓకే సో నెక్స్ట్ వన్ సో -3 + -2 - -3 ఇప్పుడు దీని వాల్యూ ఏమొస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి మనకి -3 యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రైట్ మా -3 + -2 - -3 ఇప్పుడు
that equal to ikkada chudandi ikkada vachesi minus 3 minus 2 e potundi ikkada manaku value minus 5 plus 3 minus 5 plus 3 is equal to minus 2 enduku ikkada minus 2 vachindi manaki ikkada so minus ikkada big number ante minus 5 anedi big number kada manaki minus 5 before sign em undi manaki ikkada minus undi 5 before sign minus undi కాబట్టి మనకి ఇక్కడ మైనస్ మైనస్ పెట్టాలి ఇన్ కేస్ మీరు ఇక్కడ మైనస్ 3 ఇలా పెట్టేసేయండి మైనస్ 2 ప్లస్ 3 అనుకోండి అంటే మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది అప్పుడు 2 మైనస్ 3 ఏమవుతుంది 2 మైనస్ 3 ఏమవుతుంది ఇక్కడ మనకి మైనస్ 1 అవుతుంది అవునా సో మైనస్ 1 ఇక్కడ అంటే ప్లస్ ఇక్కడ మైనస్ ప్లస్ సింబల్ ఏముంది ఇక్కడ ప్లస్ ఇక్కడ బిగ్ నంబర్ బిఫోర్ సింబల్ ప్లస్ ఉంది అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది మైనస్ 2 ప్లస్ 1 అవుతుంది మైనస్ 3 ప్లస్ 1 ఏమవుతుంది మనకి మైనస్ 2 నే అవుతుంది చేసేటప్పుడు మైనస్ 3 ప్లస్ 1 మైనస్ 2 నే వస్తుంది వాల్యూ ఓకేనా సో ఇలా చేసుకోవాలి మీరు ఇలా చేస్తే మీకు కంపల్సరీ ఎక్కడ బిట్ మీకు మిస్ అవ్వదు అక్కడ సైన్ కూడా మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఇక్కడ చూడాలి ఇలా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తాయి ఓకే సో ఇదే విధంగా మీకు నేను ఫస్ట్ జస్ట్ ఊరికి ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పాను ఈ రోజు మీకు క్లాస్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను కంపల్సరీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బై